హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏబి తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఉద్యోగాల భర్తీ ఉంటుందా ఉండదా ఉంటే ఎన్ని రోజుల తర్వాత కాకపోతే ఎన్ని రోజులు కాకపోతే ఎన్ని నెలల తర్వాత ఉంటుంది అనే వాటి గురించి మనము క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందుగా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో సబ్స్క్రైబ్ చేసి వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ అలానే చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అలానే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ఎలా అనేసి న్యూస్ హెడ్డింగ్ అయితే రావటం జరిగింది అయితే ఎన్నికల కోడ్ రావటంతో ఈ ఉద్యోగాలను ఎలా భర్తీ చేయాలి అనేసి ప్రభుత్వం ఆలోచనలో పడింది ఫ్రెండ్స్ అయితే ఉంటుందా ఉండదా ఉంటే ఎప్పుడు ఉంటుంది నోటిఫికేషన్స్ వాటి గురించి క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనము రాష్ట్రంలో త్వరలో జరగనున్న పలు ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పోస్టులను ఎలా భర్తీ చేయాలి అనేసి విషయంలో ప్రభుత్వం అయితే తర్జనా భర్జన పడుతోంది ఫ్రెండ్స్ మార్చి పద్నాలుగున జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్తో పాటు కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది ఫ్రెండ్స్ అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు కాగానే వెంటనే నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ అవసరం ఉంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం అయితే ఉంది అయితే ఇదే జరిగితే ఫ్రెండ్స్ మనకు నోటిఫికేషన్స్ జారీ చేసేందుకు రెండు మూడు నెలలు ఆలస్యం ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఈ నోటిఫికేషన్ అనేది ఎన్నికల నోటిఫికేషన్ అనేది వెలువడితే మనకి టూ టు త్రీ మంత్స్ అనేటివి నోటిఫికేషన్స్ అనేటివి ఉండవు ఫ్రెండ్స్ అలా అనేసి ప్రభుత్వం చెప్పుకొని వచ్చింది అధికారులు కూడా పేర్కొంటున్నారు అయితే దీనికి తోడు త్వరలో జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలకు కూడా ప్రభుత్వం చర్యలు చేపడితే ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు నాలుగైదు నెలల వరకు అయితే వేచి ఉండాల్సి ఉంటుంది అనేసి చెబుతుంది ఫ్రెండ్స్ ప్రభుత్వం అయితే అయితే మున్సిపల్ ఎన్నికలు కూడా గన మనకు పెడితే మనకి నోటిఫికేషన్స్ అనేటివి ఫోర్ టు ఫైవ్ మంత్స్ వరకు ఎటువంటి నోటిఫికేషన్స్ కూడా ఉండవు అనేసి ప్రభుత్వం అయితే చెబుతోంది ఫ్రెండ్స్ అయితే ఇప్పటికే అన్ని శాఖల్లో పదోన్నతులను పూర్తి చేశాకే ఖాళీలను భర్తీ చేయాలి అనేసి చర్యలు తీసుకుంటే మరిన్ని ఎక్కువ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కిందకి వస్తాయి అనేసి తాజాగా అధికారులు చెప్పడంతో ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇంకా ఎక్కువ సమయం పట్టే పరిస్థితి నెలకొంది ఫ్రెండ్స్ అయితే పదోన్నతులు ఉంటాయి కదా వాటిని భర్తీ చేయాలి అంటే ఆ భర్తీ చేసిన తర్వాత మనకి నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది ఇలా చేయాలి అనుకుంటే మనకి ఇంకా నోటిఫికేషన్స్ రావాలంటే ఇంకా చాలా టైం అనేది పడుతుంది ఫ్రెండ్స్ అయితే ఆర్థిక శాఖకు అందిన వివరాల ప్రకారము రాష్ట్రంలో యాభై వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలి అనేసి సీఎం కేసీఆర్ గారు డిసెంబర్లోనే ఆదేశించడం జరిగింది ఫ్రెండ్స్ ఇలా ఆదేశించడం మేరకు ఆర్థిక శాఖ కసరత్తు అయితే చేపట్టింది ఫ్రెండ్స్ అయితే వివిధ శాఖలు జిల్లాల వారీగా ఉన్న ఖాళీల వివరాలను కూడా ఇప్పటికే సేకరించింది అలానే దీని ప్రకారము పోలీస్ శాఖకు ఇరవై వేలకు పైగా పోస్టుల భర్తీకి ప్రతిపాదనలను అయితే తీసుకొని రావటం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ యాభై వేల ఉద్యోగాల్లో నాలుగు వందల యాభై వచ్చేసి ఎస్ఐ పోస్టులు కాగా మిగతావి కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది ఫ్రెండ్స్ మరోవైపు విద్యాశాఖ కూడా టీచర్ పోస్టుల ఖాళీల వివరాలను ప్రభుత్వానికి ఆల్రెడీ పంపించేసింది టీచర్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేసి ఆల్రెడీ ప్రభుత్వానికి అయితే పంపించేసింది విద్యాశాఖ అయితే ఇందులో ఆరు వేల ఐదు వందల వరకు సెకండ్ గ్రేడ్ టీచర్లు ఎస్జిటి పోస్టులు అయితే ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల వివరాలను కూడా ఇచ్చింది ఫ్రెండ్స్ ఆరు వేల ఐదు వందల వరకు ఉంటాయి అందులో ఎస్జిటి అలానే ఎస్ఏ పోస్టులు ఉన్నాయి అనేసి పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఇవి కాకుండా మోడల్ స్కూళ్ళు విద్యాశాఖకు సంబంధించిన గురుకులాలలో కూడా మరో పదహైదు వందలకు పైగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు అయితే పంపించింది ఫ్రెండ్స్ అయితే మోడల్ స్కూళ్ళల్లో అలానే గురుకులాలలో టీజీటీ పీజీటీ టీచర్లకు కూడా ప్రతిపాదనలు కావాలి అనేసి పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఇక సంక్షేమ శాఖల్లో వార్డెన్లు వెల్ఫేర్ ఆఫీసర్లు జూనియర్ సీనియర్ అసిస్టెంట్లు ఇలా మొత్తం కలిపితే పదిహేడు వందల పోస్టుల భర్తీకి అయితే ప్రతిపాదనలు పంపించింది అలాగే ఆయా శాఖల పరిధిలో కొత్తగా గురుకులాల్లో మూడు వేల రెండు వందల వరకు బోధన బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అయితే తేల్చి ప్రతిపాదనలు పంపించాయి ఫ్రెండ్స్ అయితే మనకు విద్యాశాఖ అనేది ప్రతి ఒక్క శాఖకి సంబంధించి పోస్టులను అయితే ఎన్నెన్ని ఉన్నాయి అనేసి మొత్తం మనకి గవర్నమెంట్కి అనేది పంపించడం జరిగిపోయింది ఫ్రెండ్స్ అలానే వైద్య శాఖల్లో ఆరోగ్య శాఖ డాక్టర్లు నర్సులు పారామెడికల్లో వచ్చేసి మూడు వేల రెండు వందల తొంభై ఎనిమిది పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది అలానే మున్సిపల్ శాఖలో మూడు వేల ఎనిమిది వందల డెబ్భై ఎనిమిది ఖాళీలు ఉన్నట్లు ఆర్థిక శాఖకు పంపించడం జరిగిపోయింది ఫ్రెండ్స్ అలాగే రెవెన్యూ పంచాయతీరాజ్ తదితర శాఖల్లో మొత్తంగా యాభై వేలకు వరకు పోస్టులకు అనుమతి కోసం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అయితే అందాయి ఫ్రెండ్స్ అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎటువంటి శాఖల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఫుల్ డీటెయిల్స్ అన్నీ మనకు సంబంధించిన ఎటువంటి జాబ్స్కి ఎటువంటి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనేసి మొత్తము ఆర్థిక శాఖకు అయితే పంపించడం జరిగిపోయింది ఫ్రెండ్స్ ఇక నోటిఫికేషన్ విడుదలయ్యేదే ఆలస్యం ఫ్రెండ్స్ కాకపోతే నోటిఫికేషన్ విడుదలవుతుంది అనే హోప్ పెట్టుకుంటుండగా ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికలు జరుగుతూ జరగాలి అనే ఉద్దేశంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది కాబట్టి మనకి టూ టు త్రీ మంత్స్ అలానే మున్సిపల్ ఎన్నికలు జరిగితే కనుక ఫోర్ టు ఫైవ్ మంత్స్ అనేటివి ఎటువంటి నోటిఫికేషన్స్ రావు అనేసి అందరూ చాలా ఆందోళనగా అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఆల్రెడీ ఆంధ్రాలో అయితే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అయితే అనుమతులు జారీ ప్రారంభం కాకముందే అనేసి ఉంది దీని గురించి తెలుసుకుందాము శాఖల వారీగా అందిన ఉద్యోగ ఖాళీల పరిశీలన ప్రక్రియను ఆర్థిక శాఖ అయితే చేపట్టింది అయితే ఇది పూర్తి కాకముందే ఈ నెల పదహారున హైదరాబాద్లో అలానే హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ వరంగల్ ఖమ్మం నల్గొండాలలో ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ని అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్ అయితే అదే రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ మార్చి పదిహేడు వరకు అమల్లోకి ఉండనుంది అయితే అప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్లు జారీ చేయకూడదు అనేసి తెలపడం జరిగింది అయితే ఈ సమయంలో ఇంటర్నల్ ప్రాసెస్ మొత్తం పూర్తి చేసుకోవచ్చు అనేసి అధికారులు అయితే సూచిస్తున్నారు ఫ్రెండ్స్ శాఖల వారీగా పోస్టుల వారీగా రోస్టర్ వివరాలను రూపొందించడం వంటి పనులను పూర్తి చేసుకొని లక్స్ జారీకి సిద్ధం కావచ్చు అనేసి ఆయా శాఖల అధికారులు అయితే పేర్కొంటున్నారు ఫ్రెండ్స్ అయితే ఈ ఎన్నికల కోడ్ అమలు ఎప్పటి వరకు ఉంటుందంటే మార్చి సెవెంటీన్త్ వరకు ఉంటుంది కదా అప్పటి వరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయటానికి అవసరమైన అన్ని పనులను పూర్తి చేసుకోవచ్చు అనేసి తెలపడం జరిగింది ఫ్రెండ్స్ అయితే అలా చేయటం ద్వారా ఎన్నికలు ముగిసిన వెంటనే మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన వెంటనే మనకి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ కనుక వస్తే ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి మరో రెండు నెలల సమయం అయితే పట్ట పట్టును అనేసి తెలపడం జరిగింది ఫ్రెండ్స్ అయితే మరోవైపు ప్రభుత్వము ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలకు వెళ్తే నాలుగైదు నెలల పాటు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు వేచి చూడక తప్పనిసరి పరిస్థితి ఉంటుంది అనేసి తెలపడం జరిగింది అంతేకాకుండా పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేశాకే నోటిఫికేషన్ జారీకి వెళితే ఎక్కువ మొత్తంగా ఉద్యోగాలు వస్తాయి అనేసి చెబుతున్నారు ఫ్రెండ్స్ అయితే ఈ పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత మనకి నోటిఫికేషన్ వచ్చేటట్లయితే కన మనకి నోటిఫికేషన్లో మరిన్ని పోస్టులు ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది అనేసి చెబుతున్నారు ఫ్రెండ్స్ అయితే దీనికి సంబంధించి ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ విద్యాశాఖలో ప్రస్తుతం నాలుగు వేల వరకు ఎస్జిటి పోస్టులు భర్తీ చేయవచ్చు మరోవైపు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే కన్నా డెబ్బై శాతం ఖాళీలను పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాల్సి ఉంది అయితే ఇలా చేయటం ద్వారా ఆరు వేల ఆరు వందల ఇరవై ఏడు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో ఎస్జిటి పదోన్నతులకు ఇస్తే ఆరు వేల ఆరు వందల ఇరవై ఏడు ఎస్జిటి పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ చేసుకోవచ్చు అనేసి చెబుతున్నాయి ఫ్రెండ్స్ అలాగే హెడ్ మాస్టర్ పీజీటీ టీజీటీ పోస్టులను ఇలా అవకాశం ఉన్న అన్ని శాఖల్లో పదోన్నతుల తర్వాత భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలి అని అధికారులు అయితే భావిస్తున్నట్లు తెలిసింది ఫ్రెండ్స్ అయితే ఇదే జరిగితే ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఆరు ఆరు ఏడు నెలల నుంచి మనము వేచి చూడక తప్పనిసరి పరిస్థితి అయితే నెలకొంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఎన్నికలు ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఆ తర్వాత వీళ్ళకి పదోన్నతులకు సంబంధించిన మొత్తం పదోన్నతులు ఇచ్చేసిన తర్వాత నోటిఫికేషన్ రావాలి అంటే మనకి మ్యాక్సిమం సిక్స్ టు సెవెన్ మంత్స్ అయితే వేచి ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అయితే దీనికి సంబంధించి టీచర్ పోస్ట్లు అయితే కన్నా ఇంకా ఆలస్యంగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి అనేసి తెలుస్తోంది ఫ్రెండ్స్ అయితే విద్యాశాఖలో ఇంతవరకు పదోన్నతుల ప్రక్రియ చేపట్టలేదు పదోన్నతుల కోసం విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది కానీ ప్రభుత్వం దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఫ్రెండ్స్ అయితే ఇలాంటి నిర్ణయం తీసుకోలేకపోవడం ద్వారా ఈలోగానే మనకి ఎన్నికలు వచ్చేసాయి ఫ్రెండ్స్ అలానే ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది విద్యాశాఖతో పాటు ఏ శాఖలోనూ ఇప్పుడు పదోన్నతులు కూడా ఇవ్వడానికి వీల్లేదు అనేసి తేల్చి చెప్పేశాయి ఫ్రెండ్స్ ఎన్నికల కోడ్ ముగిసాకే చర్యలు చేపట్టాల్సి ఉంటుంది అనేసి చెప్పడం జరిగింది అలానే మరోవైపు పోస్టుల భర్తీకి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కంటే ముందే టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ను జారీ చేయాల్సి ఉంది అనేసి తెలపడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ప్రస్తుతం టెట్ కోసం ఐదు లక్షల మంది అభ్యర్థులైతే ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్ మనకి టెట్ కోసము ఐదు లక్షల మంది ఎదురు చూస్తున్నారు అయితే అది నిర్వహించకుండా టీచర్ పోస్టులను భర్తీ చేసే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో మిగతా పోస్టుల నోటిఫికేషన్ల కంటే టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల జారి మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మనకి ఇప్పట్లో నోటిఫికేషన్ అనేది ఉండదు అనేసి క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది ఆ తర్వాత నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికలు ఆ తర్వాత టీచర్లు వాళ్ళకైతే పదోన్నతులు ఇచ్చిన తర్వాతే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అనేసి దీని ద్వారా మనకి అర్థమవుతుంది ఫ్రెండ్స్ సో ఇంకా సిక్స్ మంత్స్ మనము వెయిట్ చేయక తప్పదు ఈ సిక్స్ మంత్స్ మనము మన ప్రిపరేషన్ అలానే కొనసాగిస్తే నోటిఫికేషన్ వచ్చే టైంకి మనము ఫుల్ ప్రిపేర్డ్గా ఉంటాం ఫ్రెండ్స్ నోటిఫికేషన్ రావటానికి లేట్ అవుతుంది కదా అనేసి నెగ్లెక్ట్ చేయకండి ఎవరైతే టీచర్ పోస్ట్లు కానీ ఎస్ఐ పోనిస్ ఎస్ఐ అలానే కానిస్టేబుల్ జాబ్స్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ సిక్స్ మంత్స్లో మనము గట్టిగా ట్రై చేస్తే జాబ్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అయితే నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పటి నుంచే మనము బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే వరకు మనం ప్రిపేర్ అయిన తర్వాత మనకి ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే తెలుసుకున్నాం కదా ఎప్పుడు ఉంటుంది నోటిఫికేషన్ అనే వివరాలు పూర్తిగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ